హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యూటోరియల్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్కు సంబంధించిన మోడల్ పేపర్ని చూద్దాం ఫ్రెండ్స్ నాదొక చిన్న రిక్వెస్ట్ ఇంతవరకు ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి దానిలో ఆల్ అనే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి ఇలా చేస్తేనే మేము పంపే వీడియోస్కి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు మొబైల్లో రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్నవారు కూడా పక్కనే ఉన్న బెల్ సింబల్ని మీరు యాక్టివేట్ చేశారో లేదో అని చెక్ చేసుకొని యాక్టివేట్ చేసుకోండి ఓకే ఇప్పుడు మనం క్లాస్ స్టార్ట్ చేద్దాం షట్లింగ్ టు ద టాప్ ద స్టోరీ పీవీ సింధు పేరిట పుస్తకాన్ని రచించిన సీనియర్ జర్నలిస్టు ఎవరు సీనియర్ జర్నలిస్టు ఎవరు ఆన్సర్ ఆప్షన్ వన్ కృష్ణస్వామి నెక్స్ట్ ప్రపంచ కాలేయ దినోత్సవం ఏ తేదీన గుర్తిస్తారు ప్రపంచ కాలేయ దినోత్సవంగా ఏ తేదీన జరుపుకుంటారు ఆన్సర్ ఏప్రిల్ పంతొమ్మిదవ తేదీన నెక్స్ట్ క్వశ్చన్ కోవిడ్ నైన్టీన్ టీకా అభివృద్ధిని సమీక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం హై లెవెల్ టాస్క్ ఫోర్ ఏర్పాటు చేసింది హై లెవెల్ టాస్క్ ఫోర్ ఫోర్స్ను ఏర్పాటు చేసింది అయితే ఈ కమిటీకి నీతి ఆయోగ్ సభ్యునితో పాటు సహ అధ్యక్షత ఎవరు వహించనున్నారు ఆన్సర్ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ అధ్యక్షత వహించనున్నారు నెక్స్ట్ ప్రపంచ వ్యవసాయ ఆహార సంస్థ కేంద్ర కార్యాలయం ఎక్కడ ఉంది ఆన్సర్ రోమ్ ఇటలీలో ఉంది నెక్స్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద ఎలుక జాతి జీవిని గుర్తించండి ఆన్సర్ కాపిబరా అనే అతిపెద్ద ఎలుక జాతి నెక్స్ట్ ఉపాధ్యాయులు విద్యార్థుల స్వీయ అభ్యాసన కోసం ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ రూపొందించిన యాప్ ఏమిటి ఆన్సర్ ఆప్షన్ వన్ అభ్యాస అనే యాప్ నెక్స్ట్ క్వశ్చన్ ఫైళ్లను మరియు పత్రాలను భౌతికంగా తగలకుండా ఉండేందుకు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ప్రారంభించిన ఈ ఈ ఆఫీస్ అప్లికేషన్ పేరేమిటి ఆన్సర్ ఆప్షన్ వన్ ఈ కార్యాలయ ఈ కార్యాలయం నెక్స్ట్ క్వశ్చన్ కింది వారిలో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ ఆప్షన్ టూ రాజేష్ రంజన్ రాజేష్ రంజన్ నెక్స్ట్ క్వశ్చన్ పేటిఎం కేంద్ర కార్యాలయం ఏ నగరంలో ఉంది ఆన్సర్ ఆప్షన్ వన్ నోయిడా ఉత్తరప్రదేశ్లో ఉంది నెక్స్ట్ వన్ కరోనా కట్టడికి దేశంలోనే తొలి మొబైల్ వైరాలజీ ల్యాబ్ ఏ నగరంలో అందుబాటులోకి వచ్చింది ఆన్సర్ హైదరాబాద్ నగరంలో నెక్స్ట్ క్వశ్చన్ డోపింగ్ టెస్టులో పాజిటివ్ రావడం వల్ల ఇటీవల ప్రపంచ అథ్లెటిక్స్ సంస్థచే నాలుగేళ్ల కాలం సస్పెండ్కు గురై గురి అయినటువంటి ఇండియన్ షార్ట్ పుటర్ ఎవరు ఆన్సర్ నవీన్ చికర నవీన్ చికర నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రాష్ట్ర జిఎస్టీ పన్ను రూపంలో ఎంత ఆదాయం సమకూరింది ఆన్సర్ పంతొమ్మిది వేల రెండు వందల నలభై రెండు పాయింట్ ఐదు సున్నా కోట్లు ఆదాయం అనేది సమకూరింది నెక్స్ట్ క్వశ్చన్ కింద ఇవ్వబడిన నగరాలలో ఈక్వెడార్ దేశ రాజధాని ఏమిటి ఈక్వెడార్ దేశ రాజధాని ఏమిటి ఆన్సర్ క్విటో అనేది ఈక్వెడార్ దేశ రాజధాని నెక్స్ట్ క్వశ్చన్ కింది వారిలో నీతి ఆయోగ్ సిఇఓ ఎవరు ఆన్సర్ అమితాబ్ కాంత్ అమితాబ్ కాంత్ నీతి ఆయోగ్ సిఇవో నెక్స్ట్ క్వశ్చన్ పంతొమ్మిది వందల ఇరవై ఒకటి ఏప్రిల్ ఏడవ తేదీన గాంధీజీ నెల్లూరుకి రైలులో వచ్చి తన స్వహస్తాలతో ప్రారంభించిన పినాకిని సత్యాగ్రహ ఆశ్రమానికి అంటే దక్షిణ సబర్మతిగా ప్రసిద్ధి చెందినటువంటి ఈ ఆశ్రమానికి కావలసిన స్థలాన్ని ఇవ్వడమే కాక ఆశ్రమ నిర్మాణానికి తన ఒంటి మీద నగలను మహాత్మునికి విరాళంగా ఇచ్చి ఒక జీవితంలో తిరిగి ఇక జీవితంలో తిరిగి నగలు ధరించనని చెప్పిన వ్యక్తి ఎవరు ఆన్సర్ పునక కనకమ్మ నెక్స్ట్ క్వశ్చన్ లాక్డౌన్ కారణంగా స్తంభించిన రవాణా వలన అత్యవసర సేవలలో భాగమైనటువంటి ఔషధ మందులకు ఎలాంటి ఆటంకం ఏర్పడకూడదని దేశవ్యాప్తంగా నూట ముప్పై రెండు కార్గో విమానాలను విమానయాన శాఖ లైఫ్ లైన్ ఉడాన్ ఓకే లైఫ్ లైన్ ఉడాన్ అనే కార్యక్రమం పేరిట నడుపుతున్నది అయితే ఈ కింది వారిలో పౌర విమానయాన శాఖ మంత్రి ఎవరు పౌర విమానయాన శాఖ మంత్రి ఎవరు ఆన్సర్ ఆప్షన్ వన్ హరదీప్ సింగ్ పూరి హరదీప్ సింగ్ పూరి నెక్స్ట్ అత్యవసర వ్యాజ్యాలను ఈ ఫైలింగ్ ద్వారా దాఖలు చేసే విషయంలో న్యాయవాదులు కక్షిదారులకు వచ్చే సందేహాలు తీర్చేందుకు వారికి సహాయపడేందుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రారంభించిన హెల్ప్ లైన్ నెంబర్ ఎంత ఆన్సర్ వన్ ఫోర్ సిక్స్ జీరో టూ వన్ ఫోర్ సిక్స్ జీరో టూ నెక్స్ట్ పద్దెనిమిది వందల తొంభై ఏడు నాటి మహమ్మారి వ్యాధుల చట్టానికి సవరణలు తీసుకొస్తూ రూపొందించినటువంటి ఆర్డినెన్స్ ప్రకారం వైద్య సిబ్బందిపై దాడులకు పాల్పడేవారికి గరిష్టంగా ఎన్నేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు ఆన్సర్ ఏడేళ్ల వరకు గరిష్టంగా ఏడేళ్ల వరకు జైలు శిక్షను విధిస్తారు నెక్స్ట్ క్వశ్చన్ అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేసే అధికారాన్ని కేంద్రానికి భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ కల్పించింది ఆన్సర్ ఆర్టికల్ మూడు వందల యాభై ఆరవ అధికరణ కల్పించింది నెక్స్ట్ వన్ నిధులు అందుబాటులో లేనప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ఓవర్డ్రాఫ్ట్ సౌకర్యం వినియోగించుకుంటూ ఉంటాయి కరోనా సంక్షోభం కరోనా సంక్షోభం నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్ని రాష్ట్రాలకు ఓవర్ డ్రాఫ్ట్ పరిమితిని పద్నాలుగు రోజుల నుంచి ఎన్ని రోజులకు పెంచుతూ అనుమతిని ఇచ్చింది ఓకే పద్నాలుగు రోజుల నుంచి ఎన్ని రోజులకు పెంచుతూ అనుమతిని ఇచ్చింది ఆన్సర్ ఆప్షన్ త్రీ ఇరవై ఒక్క రోజులకు నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవైలో జరగనున్నటువంటి అమెరికా అధ్యక్ష ఎన్నికలలో ట్రంప్కు పోటీగా డెమోక్రాటిక్ పార్టీ నుండి ఎవరు బరిలో దిగనున్నారు వారెవరు ఆన్సర్ జో బిడెన్ జో బిడెన్ నెక్స్ట్ క్వశ్చన్ ఎలాంటి పూచీకత్తు లేకుండా కేవలం నలభై ఎనిమిది గంటలలోనే ఎంఎస్ఎంఈలకు లోన్ మంజూరు చేసే సేఫ్ ప్లస్ ఓకే సేఫ్ ప్లస్ రుణ పథకానికి సిడ్బీ శ్రీకారాన్ని చుట్టింది అయితే ఈ రుణ పథకం లబ్ధిదారులు ఎంత వడ్డీ శాతాన్ని చెల్లించాలి ఆన్సర్ ఐదు శాతం వడ్డీ శాతాన్ని చెల్లించాలి నెక్స్ట్ కరోనా వైరస్ను ఎదుర్కొనే విషయంలో విద్యార్థుల వినూత్న ఆలోచనలు తీస్ తెలుసుకునేందుకు ఓకే విద్యార్థుల యొక్క వినూత్న ఆలోచనలను తెలుసుకునేందుకు కేంద్ర మానవ అభివృద్ధి శాఖ మరియు ఏఐసిటిఈ కలిసి ఆన్లైన్ మెగా ఛాలెంజ్ను ప్రారంభించారు అయితే ఈ కార్యక్రమానికి ఏమని పేరును పెట్టారు ఆన్సర్ సమాధాన్ అని పేరు పెట్టారు సమాధాన్ నెక్స్ట్ క్వశ్చన్ కోవిడ్ నైన్టీన్ రోగులకు చికిత్స చేయడానికి దేశంలోనే తొలిసారిగా కాన్వాల సెంట్ ప్లాస్మా ఓకే కాన్వాల సెంట్ ప్లాస్మాను ఉపయోగించాలని నిర్ణయించిన శ్రీ చిత్ర తిరునాల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ ఇది ఏ రాష్ట్రంలో ఉంది ఓకే శ్రీ శ్రీ చిత్ర తిరునాల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ అనేది ఏ రాష్ట్రంలో ఉంది ఆన్సర్ ఇది కేరళ రాష్ట్రంలో కలదు కేరళ నెక్స్ట్ క్వశ్చన్ పౌరులను ఉద్దేశించి అరుదుగా సందేశాలిచ్చే బ్రిటన్ రాణి అయినటువంటి ఎలిజబెత్ టూ ఇటీవల కరోనా మహమ్మారిని జయించగలమన్న ధైర్యాన్ని పౌరులలో నింపే సందేశం ఇచ్చారు అయితే తన అరవై ఎనిమిదేళ్ల పరిపాలనా కాలంలో కేవలం ఐదు సార్లు సందేశాలు ఇచ్చిన ఈమె తన మొదటి సందేశం పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో కింద ఇవ్వబడిన ఏ సంఘటన తర్వాత ఇచ్చింది ఆన్సర్ మొదటి గల్ఫ్ యుద్ధం జరిగినప్పుడు మొదటి గల్ఫ్ యుద్ధం జరిగినప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఇండియన్ ఫార్మర్స్ ఫర్టిలైజర్ కోఆపరేషన్ లిమిటెడ్కు అనుబంధ సంస్థ అయినటువంటి ఐఐఎఫ్ సిఓ టోలియో జనరల్ ఇన్సూరెన్స్కు ఎండి అండ్ సీఈఓగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ ఇటీవల అనామిక రాయ్ అనామిక రాయ్ నియమితులయ్యారు నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం కొత్త కమిషనర్గా మద్రాస్ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి బాధ్యతలను స్వీకరించారు అయితే ఆయన పేరేమిటి ఆన్సర్ జస్టిస్ వి కనగరాజ్ జస్టిస్ వి కనగరాజ్ కనగ రాజ్ నెక్స్ట్ క్వశ్చన్ వైరస్ బారిన పడిన వైరస్ బారిన పడి కోలుకున్న వారి రక్తంలోని ప్లాస్మాతో చేసే చికిత్సను ఏమంటారు ఆన్సర్ కన్వాలెసెంట్ ప్లాస్మా థెరపీ అని అంటారు కన్వాలెసెంట్ ప్లాస్మా థెరపీ అని అంటారు నెక్స్ట్ క్వశ్చన్ ఖనిజాలపై రాయల్టీ రేట్లు సవరణకై కేంద్ర ప్రభుత్వం పదకొండు మంది నిపుణులతో కూడిన కమిటీని వేసింది అయితే ఈ కమిటీకి చైర్మన్గా ఎవరు వ్యవహరిస్తారు ఆన్సర్ కె రాజేశ్వరరావు గారు వ్యవహరిస్తారు నెక్స్ట్ కోవిడ్ నైన్టీన్ ఐసోలేషన్ వార్డులో రోగుల సహాయార్థం కర్మీ బోట్ అనే పేరిట రోబోను మొహరించిన రాష్ట్రం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ వన్ కేరళ నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్లో ముప్పై ఏళ్ల పాటు తాగునీటి అవసరాలు తీర్చేలా యాభై ఏడు వేల ఆరు వందల అరవై రెండు కోట్ల రూపాయలతో వాటర్ గ్రిడ్ పథకానికి రూపకల్పన చేశారు అయితే ఈ పథకం కింద తొలి విడతగా ఆరు జిల్లాలలో పనులు చేపట్టేందుకు ప్రభుత్వం ఎన్ని కోట్లను కేటాయించింది ఆన్సర్ ఆప్షన్ టూ పదకొండు వేల మూడు వందల ఎనిమిది కోట్ల రూపాయలను కేటాయించింది నెక్స్ట్ క్వశ్చన్ కాంట్రాక్టర్కు నిర్మాణ వ్యయంలో నామమాత్రం మొత్తాన్ని ఇప్పుడు చెల్లించి మిగిలింది సాధారణ బ్యాంక్ వడ్డీతో కానీ అంతకంటే అంతకంటే తక్కువ వడ్డీ రేటుతో లెక్క కట్టి పది నుంచి పన్నెండేళ్ల పాటు చెల్లించే విధానాన్ని ఏమని పిలుస్తారు ఆన్సర్ ఆప్షన్ వన్ హైబ్రిడ్ యాన్యూటీ అని పిలుస్తారు హైబ్రిడ్ యాన్యూటీ నెక్స్ట్ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వ పాఠశాలల్లో మనబడి నాడు నేడు అనే కార్యక్రమం కింద మొదటి దశలో చేపట్టిన పనులను పూర్తి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్ని కోట్లను విడుదల చేసి చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది ఆన్సర్ ఆప్షన్ వన్ పదమూడు వందల యాభై పాయింట్ మూడు మూడు కోట్ల రూపాయలను విడుదల చేసి చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్రం మరియు రాష్ట్ర పన్నులు కలుపుకొని రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఆర్థిక సంవత్సరానికి ఎంత మొత్తం ఆదాయం లభించింది ఆన్సర్ ఎనభై రెండు వేల ఆరు వందల ఇరవై ఆరు పాయింట్ రెండు ఆరు కోట్ల రూపాయల ఆదాయం అనేది లభించింది నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఆర్థిక సంవత్సరంలో పన్నేతర ఆదాయం పన్నేతర ఆదాయం ఎంత లభించింది ఆన్సర్ మూడు వేల ఎనభై మూడు పాయింట్ మూడు నాలుగు కోట్ల రూపాయలు లభించింది నెక్స్ట్ క్వశ్చన్ కమ్యూనిటీ కిచెన్స్ ఓకే కమ్యూనిటీ కిచెన్స్కు జియో ట్యాగింగ్ చేసిన మొదటి రాష్ట్రం భారతదేశంలో ఏమిటి ఆన్సర్ ఉత్తరప్రదేశ్ నెక్స్ట్ కరోనా వైరస్ అకస్మాత్తుగా వ్యాప్తి చెందడానికి గల కారణాలను పరిశీలించేందుకు నిపుణుల బృందాన్ని చైనాకు పంపించాలని నిర్ణయించుకున్న వారిని కింద ఇవ్వబడినటువంటి ప్రముఖులలో గుర్తించండి ఆన్సర్ యుఎస్ ప్రెసిడెంట్ నెక్స్ట్ క్వశ్చన్ సమర్థవంతమైన మరియు తక్కువ ఖర్చుతో విద్యుత్ ఉత్ప్రేరకాలను మొహాలి ఇన్స్టిట్యూట్ ఆఫ్ నానో సైన్స్ అండ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు తయారు చేశారు అయితే ఈ విద్యుత్ ఉత్ప్రేరకాలను వేటితో తయారు చేశారు ఆన్సర్ కప్ప లాలా జలంతో తయారు చేశారు కప్ప లాలాజలంతో నెక్స్ట్ క్వశ్చన్ దేశంలో కోవిడ్ నైన్టీన్ ప్రాథమిక పరీక్షల కోసం దక్షిణ కొరియా నుంచి లక్ష సత్వర పరీక్ష పరికరాలను అంటే ర్యాపిడ్ టెస్ట్ కిట్స్ అనమాట ఓకే ర్యాపిడ్ టెస్ట్ కిట్స్ను తెప్పించుకున్న తొలి రాష్ట్రం ఏమిటి ఆన్సర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ కరోనా వల్ల ఏర్పడ్డ ఆర్థిక సమస్యలను ఎదుర్కొనే క్రమంలో రిజర్వ్ బ్యాంకు రాష్ట్రాలకు వేస్ అండ్ మీన్స్ ఓకే వేస్ అండ్ మీన్స్ అనే అడ్వాన్స్ పరిమితిని పెంచింది అయితే తాజా నిర్ణయం వల్ల ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం పదిహేను వందల కోట్ల రూపాయలుగా ఉన్నటువంటి ఈ పరిమితి ఎన్ని కోట్లకు పెరగనుంది ఆన్సర్ రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలకు పెరగనుంది నెక్స్ట్ క్వశ్చన్ కరోనాను ఎదుర్కోవడంపై నోబెల్ పురస్క సారీ నోబెల్ పురస్కార గ్రహీత మరియు రాయల్ సొసైటీ అధ్యక్షుడు ప్రొఫెసర్ వెంకి రామకృష్ణన్ ఆధ్వర్యంలో ఎంతమందితో కూడిన నిపుణుల కమిటీ ఏర్పాటైంది ఆన్సర్ పద్నాలుగు మందితో కూడిన నిపుణుల కమిటీ అనేది ఏర్పాటైంది నెక్స్ట్ క్వశ్చన్ బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ సంస్థతే సంస్థచే అరుణాచల్ ప్రదేశ్లో సుబాన్ సిరి జిల్లాలో నాలుగు వందల ముప్పై అడుగుల ఎత్తైనటువంటి ప్రాకారాన్ని దపో రిజో బ్రిడ్జ్ అనే పేరిట నిర్మించారు అయితే ఈ బ్రిడ్జిని ఈ బ్రిడ్జి అనేది ఏ నది మీద నిర్మించారు ఆన్సర్ ఆప్షన్ వన్ సబర్మతి నది మీద సబర్మతి నది మీద నెక్స్ట్ క్వశ్చన్ వీడియో కాన్ఫరెన్స్ రూపంలో జరిగిన న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఐదవ వార్షిక సమావేశానికి ఇండియా తరపున నిర్మలా సీతారామన్ గారు ప్రాతినిధ్యాన్ని వహించారు అయితే కింది వారిలో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రస్తుత అధ్యక్షులు ఎవరు న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క ప్రస్తుత అధ్యక్షులు కేవి కామత్ కేవి కామత్ ఫ్రెండ్స్ మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో